ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. యాదాద్రి భువనగిరి జిల్లా బాలసదన్లో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల అనాథ బాలికపై లైంగిక దాడి జరిగింది. భువనగిరి పట్టణంలోని బాలసదన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న ఓ కార్యక్రమం నిర్వహణ పేరుతో డీసీపీఓతో పాటు మరికొంతమంది వ్యక్తులు రాత్రి 7 గంటల సమయంలో భువనగిరి బాలసదన్కు వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ బాలిక బాత్రూం కోసం వెళ్లింది. ఈ సందర్భంగా బాలికను వెంబడించిన ఓ వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన బాలసదన్ సిబ్బంది ఆరా తీయగా ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడంటూ తన శరీరంపై గాయాలను చూపించింది. వెంటనే సిబ్బంది డీసీపీఓకు సమాచారం అందించారు. డీసీపీఓ సంబంధిత వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోగా విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెబితే అందరి ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులను బెదిరించినట్లుగా సమాచారం. అంతటితో ఆగకుండా బాలికను వలిగొండలోని ప్రైవేట్ అనాథాశ్రమానికి తరలించినట్లుగా తెలిసింది. కాగా బాధితురాలు ఉన్న వలిగొండ శాంతి నిలయంలో డీసీపీఓ సైదులు కౌన్సిలర్ వెళ్లి విచారణ జరపగా తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని చిన్నారు చెప్పినట్లుగా తెలుస్తోంది.